నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. ఏర్పడ్డటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అభివృద్ధి పథంలో పయనించగలుగుతామనేటువంటి విశ్వాసం కలుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, నూతనంగా ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ సానుకూలు పడే విధంగాను ఫలించే విధంగాను గోచరిస్తున్నాయి. శత్రువర్గం నుంచి మీరు ఆశించినటువంటి ఎదురు దెబ్బలేవి రావు. వాళ్ళు మీకేమి అడ్డం వచ్చే పరిస్థితిగా గోచరించట్లేదు. వాస్తవ రూపంలో, వాస్తవ జీవితంలో వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పక్కన ఉన్న వాళ్ళ వల్లనే మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో వాళ్ళ చెప్పుడు మాటలు విని నష్టపోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి జాలిపడతారు. దానికి పరిష్కారం లేనటువంటి సమస్యగా మారుతుంది. దానివల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో భర్తకి ఇంట్లో వాళ్ళ మాటలు రుచించినట్టుగా భార్య మాటలు కానీ భార్య వైపు వాళ్ళ మాటలు కానీ రుచించవు. అక్కడ తేడా వస్తుంది. ఇగోయిజం అనేది పెరుగుతుంది. నువ్వెక్కువ నేనెక్కువ అనేటువంటి అంచనాలు ఎక్కువ అవుతాయి. ఆ నేపథ్యంలో ఏమి లేకపోయినప్పుడు కూడాను ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు సంభవిస్తాయి, వాగ్వివాదాలు సంభవిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుదరదు అని చెప్పని మీరు భావిస్తారు. కొంతమంది విషయంలో మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏదో విధంగా వాళ్ళని కలిపేందుకు మంచి ప్రయత్నాలు చేస్తారు, అవి ఫలిస్తాయి. అదేవిధంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. కింది స్థాయి సిబ్బంది వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మేషరాశి వశాత్తు సష్టమ స్థానంలో అంటే కన్యలో గురువు ఉన్న కారణం చేత ఆ చిన్నవాడు చేసినటువంటి తప్పులకి మీరు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లిఖితపూర్వకమైనటువంటి సంజాయిషి ఇమ్మనమని మీకు ఉత్తర్వులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా ఇది పెద్దగా ప్రమాదకరంగానూ ఇబ్బందికరంగానూ కాకపోయినప్పటికీ మీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి, మీలాగా కృషి చేస్తున్న వ్యక్తికి, మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తికి ఇలా సంజాయిషి నోటీస్ రావడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. అదే బాధను మీరు వ్యక్తం చేస్తారు సన్నిహితుల దగ్గర. ఏది ఏమైనప్పుడు కూడాను అభిమానాలకి, ప్రేమలకి దూరంగా ఉంచాలని, సామర్థ్యానికి పీటవేయాలని, శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళని ఉపయోగించుకోవాలని మీరు ఆలోచిస్తారు. ఆ కోణంలోనే మీ చర్యలు, మీరు చేసే కార్యక్రమాలు ఉంటాయి. ఎప్పుడు కూడాను స్నేహం స్నేహంగానే ఉండాలి, పని పనిగానే ఉండాలి అనేటువంటి భేదభావం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా మీరు అమలు చేస్తారు. ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. సర్వరక్షా చూర్ణాన్ని, సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల సర్పదోషాలన్నీ కూడాను నివృత్తి అవుతాయి.
ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా గృహంలో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ అష్టముఖ గుగ్గిలంతో ఉదయం సాయంత్రం ధూపం వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అందులో ఎక్కువగా సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరమైన పరిణామం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. నూతనమైనటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేయాలనే మీ సంకల్పం ఏదైతే ఉందో అది కొంత ఇబ్బందికరంగా మారుతుంది. కొనుగోలు చేయాలంటే ఒక చోట అమ్మాలి. మీరు అమ్మాలనుకున్న దాన్ని రూపాయి వస్తువుని పావలా కడుగుతారు. మీరు కొనాలనుకున్న పావుల వస్తువుని రూపాయి చెప్తారు. ఎక్కడ కూడాను పొంతన కుదరినటువంటి వ్యాపార పరిస్థితిగా ఉంటుంది. అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఇవేవి కూడా లాభించే పరిస్థితిగా గోచరించట్లేదని చెప్పని భావిస్తారు. వీటన్నిటి కొన్నాళ్ళు వాయిదా వేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూల పడతాయి. ఏనాడో చేసుకున్న పుణ్యం వల్ల వీటిల్లో అనుకూలమైన ఫలితాలు సాధించి జీవితాశయాన్ని నిలబెట్టుకోవాలనే మీ కోరికని నెరవేర్చుకోగలుగుతారు. అంతేకాకుండా వివాహాల శుభకార్యాల విషయంలో దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంత ఇబ్బంది పడతారు. ప్రతి సంబంధం దగ్గరదాకా రావటం, ఇది అవుతుంది అని చెప్పి అనుకోవటం, అవకపోవటం, మానసిక వేదనకు గురి కావటం అనేది జరుగుతుంది. ఈ పరిస్థితిని అధిగమించి భగవంతు దయవల్ల ఒక సంబంధం వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది, అది అందరికీ కూడా నచ్చుతుంది, మంచి సంబంధం కుదురుతుంది. వివాహానికి సంబంధించి ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. సానుకూలమైనటువంటి శుభకార్యాలు జరిగే పరిస్థితి ఈ వృషభ రాశి వారికి గోచరిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థం పొడితోటి స్వామివారికి అభిషేకం చేయటం, సిద్ధగంధంతో శివార్చన చేయటం, సిద్ధగంధంతో సమస్త దేవతలకి పూజ చేయటం, ఓం నమ శివాయ ఒత్తులు వెలిగించడం, మహాగణప దగ్గర తెల్లజిల్లేడు ఒత్తులతోటి అష్టమునక తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నప్పటికీ మీరు అనుకున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోకుండా క్రమశిక్షణాయుతమైనటువంటి పద్ధతిలో వెళ్తారు. మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సులభంగా చేజిక్కించుకోగలుగుతారు. పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉన్నప్పటికీ గ్రీన్ కార్డు విషయంలో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీలో ఉన్నటువంటి భయం తీరిపోతుంది. ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. అలాంటి ఉద్యోగాల్ని ఏ విధంగా వదిలించుకోవాలని చెప్పి మీరు ఆలోచిస్తారు. నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. నూతనమైన అవకాశాలు దొరకపుచ్చుకుంటారు, ఉపయోగించుకుంటారు, మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి ఉంటారు. ఏది ఏమైనా కష్టం చేసిన కొద్దీ కూడాను ఫలితం లభిస్తుందని చెప్పని సంతోషపడతారు. దొంగ స్వామిజీల్ని, దొంగ బాబాల్ని నమ్మి నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా
www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383 కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. 10 రూపాయలు కూడా రావని చెప్పని భావించే చోట 100 రూపాయలు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. వాటికి తిండి నిద్ర ఉండే విధంగా చూసుకుంటారు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వీటిల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డప్పటికి కూడాను సానుకూలమైన ఫలితాలని చివరికి సాధించుకోగలుగుతారు. అన్య భాషలు నేర్చుకోవాలనుకునేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరే పరిస్థితిగా గోచరిస్తుంది. సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దృష్టి సారిస్తారు. భగవంతుడికి చెప్పుకునే ప్రతి పని కూడా మీరు చేయటం అనేది జరుగుతుంది. భగవత్ కృప వలనే నేను ఈ మాత్రం ఉండగలిగాను, భగవంతుడు దయ చూశాడు అనేటువంటి ఒక మానసికమైన సంతోషం మీకు కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ కార్యక్రమాలన్నీ సజావుగానే సాగుతాయి. మీకు పోటీగా ఉండేవాడు చాలామంది ఉంటారు, మిమ్మల్ని అనుకరిస్తారు, మిమ్మల్ని అనుసరిస్తారు, మీ బాటలోనే నడుస్తారు, కానీ సమయం వచ్చినప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. మంచంతా మీ నుంచి లాక్కొని మిమ్మల్ని అనుసరించి తద్వారా ప్రజల్లో లబ్ధి పొంది తర్వాత ఆయన పద్ధతులు ఏం కరెక్ట్ కాదని చెప్పి చెప్తారు. మరి పద్ధతులు కరెక్ట్గా లేనప్పుడు ఆయన ఎందుకు అనుసరించినట్టు, ఆయన విధానాలు ఎందుకని ఫాలో అయినట్టు సిగ్గుసరం ఉన్న వాళ్ళకైతే ఎవరైనా చెబుతారు, సిగ్గుసరం లేని వాళ్ళకి ఎవరు చెప్పలేరు అని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ మొహం కూడా చూడదని చెప్ప చూడకూడదని నిర్ణయం తీసుకొని కొంతమంది వ్యక్తులను దూరంగా ఉంచుతారు. ఇక పోటీ ప్రపంచంలో వాళ్ళకి చుక్కలు చూపించాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. రెచ్చిపోయినటువంటి బెబ్బుల్లాగా వృత్తి ఉద్యోగాల పరంగా ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటారు. ఇతరులు ఎదగనీయకుండా మీ శక్తి వచ్చిన లేకుండా కృషి చేస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. కృతజ్ఞులు కృతజ్ఞత లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసలు క్షమించకూడదు, వాళ్ళ నరహతకుల కంటే కూడాను దుర్మార్గులు అని చెప్పని మీరు భావిస్తారు. కుటుంబ సంబంధమైన విషయాలు బాగున్నాయి, సంతాన పురోగతి బాగుంది, వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. పెళ్లి కాలేటువంటి మగపిల్లలకు కూడాను వివాహం జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ మహాతీతప్పుడుతోటి మీ ఇష్టమైన దేవుడికి కానీ మీ ఇష్టమైన దేవతకు కానీ అభిషేకం చేయండి. సిద్ధగంధంతో కూడాను మీ ఇష్టమైన దేవుడికి కానీ దేవతకు కానీ అభిషేకం చేయండి. మీ యొక్క కోరిక సిద్ధిస్తుంది, అందుకనే దాన్ని సిద్ధగంధము అని చెప్పన్నారు. చాలా అపూర్వమైనటువంటిది. అంతేకాకుండా పూజా కార్యక్రమాల్లో సుమంగళి పసుపు వాడటం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ఆ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది. అది చాలా శ్రేష్టమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది. అలాంటి వాటిని ఉపయోగించడం వల్ల మీరు మరింత ప్రకాశిస్తారు, మరింత అభివృద్ధి అనేది ఉంటుంది. దాని యొక్క వాసన కానివ్వండి, రంగు రూపు కానివ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సుమంగళి పసుపుని ఉపయోగించడం అనేది చెప్పదగినటువంటి సూచన. వివాహం కారణ మగపిల్లల విషయంలో మీకున్న దిగులు ఏదైతే ఉందో ఆ దిగులు తీరిపోతుంది, వాళ్ళకు కూడా మంచి సంబంధం కుదురుతుంది, అంతా దైవేచ్ఛ అని చెప్పని సంతోషపడతారు. జాతకాలు కలవలేదని చెప్పని కొంతమంది జ్యోతిష్కు చెప్పడం, వాళ్ళ మాటలు మేము మీరు ఆందోళనపడటం, తిరిగి అవన్నీ సరికాదని చెప్పని తెలుసుకొని జాతకాలు కుదిరినాయని చెప్పని ఓ నిర్ణయానికి వచ్చి వివాహాన్ని ఖరారు చేసుకోవడం అనేది జరుగుతుంది. మిడిమిడి జ్ఞానంతో చెప్పినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు నష్టపోతారు. ఏదైనా విషయంలో సలహా తీసుకోదలుచుకుంటే ఆయా రంగాల్లో నిపుణులైన వాళ్ళని సంప్రదించి మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని బావిద అవ్వటానికి డాక్టర్ నిన్ను, వైద్యం చేయడానికి ఇంకెవరినో పిలిస్తే వాళ్ళ వల్ల రెండు కావు. అందుకని దేనివాడు దానికుంటారు కనుక వాళ్ళని అనుసరించి మీరు నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మిథున రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి.
సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. సమాజంలో మీకున్న స్థాయిని స్థానాన్ని పెంచుకోగలుగుతారు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని గట్టిగా పట్టుబట్టి కృషి చేస్తారు. సమాజంలో పెద్ద స్థానంలో ఉన్నవాళ్ళు, ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ విషయంలో అన్యాయమైనటువంటి తీర్పులు ఇస్తారు. సమాజంలో పెద్ద మనుషులుగా పేరున్న వాళ్ళు అందరూ వాళ్ళంటే చేయెత్తి మొక్కుతారు. కానీ అదే కర్మగానే వాళ్ళ మీదాక వచ్చేటికి చాలా అన్యాయంగా ప్రవర్తిస్తారు. ప్రొఫెసర్లు, లెక్చరర్లు కూడాను అందరికీ మార్కులు వేసినట్టుగా మీకు వేయరు, చాలా తక్కువ మార్కులు వేస్తారు ఉద్దేశపూర్వకంగా. అది ఎందుకనేది ఎవరికీ అర్థం కాదు. ఈ రకమైనటువంటి ఇబ్బందిని మీరు అధిగమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీలైనంత వరకు అందరితో మంచిగా ఉండటం, వీలైనంత వరకు చెడు దగ్గరికి రాకుండా ఉండటానికి ముందు ముందుగానే ఒక వ్యూహం ప్రకారం నడుచుకోవటం, నిత్యం ఏదో ఒక సమయంలో మీ ఇష్టదేవత ప్రార్థన చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగసిద్ధురాన్ని ధరించడం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. జ్ఞాపశక్తి వృద్ధి చెందడానికి జ్ఞానచూర్ణాన్ని సేవించడం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. ఏ కోణంలోనూ ఎవరితోనూ మాట అనిపించుకోకూడదు. మనం సమాజంలో గౌరవంగా పరువుగా బతకాలి అనేటువంటి మీ మనస్తత్వం ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు నడుచుకుంటారు తప్ప, అవకాశాలు ఉన్నాయని, అధికారం చేతిలో ఉందని, అవకాశాలు సృష్టించుకోవచ్చని, దొంగ మార్గాల్లో వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకునేటువంటి పద్ధతికి మీరు అన్నడూ తల వంచరు. కష్టపడి రాసపాట్లో వెళ్ళి వచ్చేటువంటి రూపాయినే జాగ్రత్తగా భద్రపరచుకుంటారు. కానీ ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయరు అని చెప్పని అడిగిన వాళ్ళకి మీరు సమాధానం చెప్తారు. కుటుంబంలో అన్ని విషయాలు బాగానే ఉంటాయి, ఏ రకమైన ఇబ్బంది లేదు. ఏమీ వాళ్ళకి లోటు చేయకపోయినా కానీ కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి చిన్న చిన్న తగాదాలు పెట్టుకునే పరిస్థితి గోచరిస్తుంది. అనవసరమైన మనస్పర్ధలు, మాట్లాడుకోకపోవటం, ఎడమొహం పెడమొహంగా ఉంటాం, ఇలా కొంతమంది విషయంలో జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా అన్ని టీకప్పులు తుఫాన్లాగా సమసిపోతాయి. దేని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన కార్యక్రమాల మీద దృష్టి సారిస్తే చాలా మంచిది. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీ తంతనం కూడా ఉపయోగించి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మహాలక్ష్మి యాగం చేయటమో లేదా మహాలక్ష్మి హోమం చేయటమో ఇంకోటో ఇంకోటో అంటే చాలా ఖర్చుతో గురించినటువంటి పని, అది అందరూ చేయలేరు. అందుకని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతో అమ్మవారిని పూజించడం, అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీతామర ఒత్తులతోటి చక్కగా దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ కర్కాటక రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం కారణం చేత మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభం కలుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలుక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది.
ఎక్కడ తగాదాలకి వివాదాలకి తావు లేకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతామని నిర్ణయించుకుంటారు. అందుకనే అనవసరమైన వ్యక్తులు కలవటం, అనవసరమైన వ్యక్తులతో మాట్లాడటం, విందులు వినోదాల్లో పాల్గొనటం వీటన్నిటికీ దూరంగా ఉంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళ యొక్క విద్యాభివృద్ధి కోసం ఎంతో కష్టపడి కూడబెట్టే ధనాన్ని వెచ్చిస్తారు. మనం చదువుకోనటువంటి చదువులు కూడా పిల్లలు చదువుకోవాలని చెప్పని మీరు భావిస్తారు. విదేశాలకి పిల్లల్ని పంపించి చదివించేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం, మానసికమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. అనేక రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను వాటిని ఉపయోగించుకోవడంలో మీరే వెనకబడతారు. సమాజం ఎప్పుడూ మిమ్మల్ని, మీకున్నటువంటి సబ్జెక్ట్ని, మీ స్థానాన్ని గౌరవిస్తుంది. కాకపోతే మీరే అన్నిటికీ దూరంగా ఉంటారు, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఇది సంతానానికి ఆదర్శంగా ఉండడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఆచరించే విధంగా మీరు శ్రద్ధ తీసుకుంటారు. యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఇతర భాషలు కానివ్వండి, ఈ సుమతి శతకం సూక్తులు కానివ్వండి, ఒక మంచి కథలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తెలియజెప్పాలని చెప్పని ఆకాంక్షిస్తారు. అదేవిధంగా వాళ్ళు పిల్లలు కూడా నడుచుకుంటారు. మీ యొక్క సనాతన సాంప్రదాయ సంబంధమైన విషయాల్ని వాళ్ళు కూడా ఆచరిస్తారు. మీకు మానసికమైన సంతోషం కలుగుతుంది. డబ్బులు సంపాదించడం కాదు, ఉద్యోగాలు చేయటం ఒకటే కాదు, మన సంస్కృతినే సాంప్రదాయాన్ని కూడా నిలబెట్టుకునే విధంగా కుటుంబం యొక్క జీవనం ఉండాలనేటువంటి మీ యొక్క భావన ఏదైతే ఉందో దానికి తగినట్టుగానే అందరూ నడుచుకుంటారు, మీరు నడుచుకుంటారు. ఇతరుల విషయాలకు సంబంధించి జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు. మీరు జోక్యం చేసుకొని అందరికీ సర్ది చెప్పాలని చెప్పని ఓ వర్గం మీ మీద ఒత్తిడి తెస్తుంది. అయా తగాదాలు వివాదాలు నేను పరిష్కరించను, వాళ్ళు బాగానే ఉంటారు, చివరికి నేను ఒక్కడనే విరోధం అవుతాను, నన్ను కాకుండా వేరే వ్యక్తిని చూసుకోండి అని మీరు తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అనేటటువంటి సామెతని నిజం చేస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఏ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్కి కానీ, ఏ రకమైనటువంటి కమిట్మెంట్కి కానీ మీరు ఇష్టపడరు. దేవుడు మనకున్న దాంట్లో మనకిచ్చిన దాంట్లోనే ఓ పావులా దాచుకుందాం, మిగతాది ఖర్చు పెడదాం అభివృద్ధి కార్యక్రమాలకి అని చెప్పి మీరు భావిస్తారు. అదేవిధంగా కొన్ని స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. చివరి నిమిషంలో ఆ పెట్టుబడి పెట్టే విషయం వెనక్కి పోతుంది. దేశకాలమాన పరిస్థితి బాగాలేవు. ఇప్పుడు మనం డబ్బులు పెట్టి ఆ స్థిరాస్తి తీసుకున్న దానికున్న విలువ ఏదైతే ఉందో ఇవాళ రేపు ఉంటుందనే గ్యారంటీ లేదు. అంతా గందరగోళంగా ఉంది, గంటకు రకంగా రేట్లు మారిపోతున్నాయి, వద్దు అని చెప్పని సన్నిహితులు వారిస్తారు. వాళ్ళ మాటలు విని మీరు వెనక్కి తగ్గటం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తయారైన తోటి దీపారాధన చేయటం, లక్ష్మీ తామర బొత్తులతోటి, తెల్ల జిల్లేడు బొత్తులతోటి దీపారాధన చేయటం చాలా మంచిది. అదేవిధంగా సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి మీకు ఇష్టమైన దేవుడికి కానీ, మీకు ఇష్టమైన దేవతకు కానీ అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. అదేవిధంగా నలుపు ఒత్తులతోటి శనేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసేటైతే శనేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ సున్నతో స్నానం చేయటం వల్ల సర్ప సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి, మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. దొంగ స్వామీజీలు, దొంగ బాబాల మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096833833. కన్యారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగా కలిసి వస్తాయి. మీరు గతంలో పెట్టుబడి పెట్టినటువంటి కొన్ని అంశాల్లో విశేషమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు.
వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది, లాభాలు తక్కువగా ఉంటాయి, కొంత వ్యాపారం మందకొడిగా నడుస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కొద్ది రోజుల్లో పరిస్థితి అంతా సర్దుకుంటుంది, బాగుంటుంది అనేటువంటి ధీమాత ఉంటారు. వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తుల కొనుగోలు అమ్మకాల విషయం సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది, మంచి లాభాలే వస్తాయి, ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీ యొక్క వ్యక్తిత్వాన్ని రక్షించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు, ప్రజల్లో మంచిని పెంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు, ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి కూడా ఎక్కువగానే ప్రయత్నాలు చేస్తారు, రాజకీయ సంబంధమైన పదవి కోసం ప్రయత్నాలు చేస్తారు. ఓ ముఖ్యమైన పదవి కోసం మీ పేరు సిఫారసు చేయబడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కోర్టు వ్యవహారాలు, కోర్టు సంబంధమైన తీర్పులు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి అటు ఇటు తేలకుండా మధ్యస్థంగా ఉండిపోతాయి. ఆ తీర్పులు బయటకు వస్తే జీవితానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చని చెప్పి మీరు భావిస్తారు. ఏది అయినప్పటికీ చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో పక్క వాళ్ళ మాటలు విని, చెప్పుడు మాటలు విని నష్టపోయే పరిస్థితి ఎక్కువగా గోచరిస్తుంది. ఇంట్లో కూడాను చెప్పుడు మాటలు వింటున్నారని, బంధువుల మాటలు వింటున్నారని, స్నేహితుల మాటలు వింటున్నారని, భార్యని పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలు మీ మీద వచ్చే అవకాశం ఉంది. కనుక తగిన జాగ్రత్త తీసుకోండి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. అనవసరమైన వ్యక్తుల్ని నెత్తిలోకిచ్చుకోవడం వల్ల ఇబ్బందులు ఖచ్చితంగా ఏర్పడతాయి. వాళ్ళు ఇవాళ మనకు మంచిగానే అనిపించవచ్చు, ఇవాళ మన దగ్గర చేసిన ప్రవర్తన వాళ్ళది ఏ విధంగా ఉందో బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన అదే విధంగా ఉంటుంది. ఇతరులను ఏ విధంగా అయితే మీ ముందు విమర్శించి వాళ్ళకి నష్టం కలిగే విధంగా ప్రవర్తించారో అదే పని బయటికి వెళ్ళిన తర్వాత మీ విషయంలో కూడా వాళ్ళు చేస్తారు. ఇందులో గ్యారంటీ ఏమీ లేదు, వాళ్ళు సక్రమంగా ఉంటారని. కనుక మంచి వ్యక్తుల దగ్గర తీయండి, మంచి వాళ్ళ దగ్గర మంచి విషయాలు నేర్చుకోండి. ఇతర భాషలు నేర్చుకోవడం వల్ల మరింత ప్రయోజనం పొందగలుగుతారు, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో చూసినా కానీ మీకు ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా ఏర్పరచుకోండి. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, ఐఐటికి సంబంధించిన విషయాలు, ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తోంది. గురువు సప్తమాన్ని వీక్షించడం వల్ల ప్రజా సంబంధాలు బాగా వృద్ధి చెందుతాయి. అయితే ఇదే క్రమంలో భార్య ఆరోగ్య విషయంలో కూడాను కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకమైన జాగ్రత్తలు మీరు తీసుకోగలుగుతారు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా నడుచుకోగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత చికాకుతో గురించిన వాతావరణం ఏర్పడుతుంది. అనిశ్చిత స్థితి, అది ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక ఆందోళన కొంతమంది విషయంలో ఏర్పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా వారాంతంలో మాత్రం మంచి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు, మంచి ప్రాజెక్టు కూడా లభిస్తుంది, అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో కూడాను వెంటనే టెంపర్మెంట్తో మాట్లాడకుండా సమ్మేళనంతో ఓర్పుతోటి ఆలోచించి మాట్లాడటం వల్ల మీకు ఎక్కువగా లాభం కలుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయాలు ముడిపడతాయి, మానసిక సంతోషం, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, తెల్లజిల్లేడి ఒత్తుల్ని వెలిగించడం, అరటినార ఒత్తులతో దీపారాధన చేయటం, అమ్మవారి దగ్గర ఎరుపు ఒత్తులతోటి పసుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా దైవికం అనేటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం వల్ల ఇంటికి పట్టినటువంటి నరదృష్టి, గృహదృష్టి ఇవన్నీ కూడాను ఈ దరిద్రాలు మొత్తం పోతాయి. కనుక ఆ ధూపం వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి కాకపోగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడతాయి.
ఆకస్మికంగా అదృష్టం కలిసి వచ్చిన విధంగా మీరు ఏదో చిన్న పని కోసం మీరు ప్రయత్నాలు ప్రారంభిస్తే చాలా పెద్ద పని దానికే ఏదే అవుతుంది, దైవానుగ్రహం లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. కొనుగోలు అమ్మకాల విషయాల సంబంధించి కొంత దీర్ఘంగా ఆలోచించి నిర్ణయాలు చేయాలని చెప్పని భావిస్తారు. అదేవిధంగా పెద్దల ద్వారా సమకూర్చుకున్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని భద్రపరచుకోవడంలో తగినటువంటి సలహాలు తీసుకొని వాటిని భద్రపరచుకోగలుగుతారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండాలి. సెంటిమెంట్ వస్తువులు, ఫోన్ నెంబర్లు, సెల్ ఫోన్ లాంటివి చేజారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. భార్య వైపు బంధువులకు కానివ్వండి, మీ తరఫున బంధువులకు కానివ్వండి, సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మధ్యవర్తిగా ఒక మాట చెప్పి కొన్ని విషయాల్ని సానుకూలపరచాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదే పడుతుంది. ఇది తప్పించుకోవడానికి వీల్లేనటువంటి వ్యవహారం కనుక అందరూ ఆత్మీయులే కనుక కన్ను ముక్కు కాలు చేవి ఎవరిని పోగొట్టుకుంటాం, ఎవరిని పోగొట్టుకోలేం. ఆ భావంతో కొంతమంది వ్యక్తుల మధ్య సఖ్యత కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభించే పరిస్థితిగా చాలా స్పష్టంగా గోచరిస్తోంది. అందరికీ కూడాను అందుబాటులో ఉన్నటువంటి పెద్ద దిక్కు మీరే అవుతారు. ప్రతి విషయానికి మీ సలహాలు తీసుకొని అందరూ అంతో ఇంతో లాభపడతారు. సంతాన సంబంధం విషయాల్లో పురోగతి బాగుంటుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో కానీ, జ్యేష్ఠ కుమార్తె కానీ, జ్యేష్ఠ కుమారుడు విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం గోచరిస్తుంది. ఎక్కువగా గారాబం చేయటం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఎక్కువగా మిలిటరీ డిసిప్లిన్ పెట్టడం వల్ల కూడాను నష్టపోయే అవకాశం ఉంది. అందుకని పిల్లల్ని ఏ సమయంలో ఏ విధంగా సముదాయించాలో ఆ విధంగా సముదాయించి, ఏ సమయంలో వాళ్ళకి మంచి చెప్పాలో ఆ సమయంలో మంచి చెప్పి వాళ్ళకి దారికి తీసుకురావడం అనేది మీ బాధ్యత. ఈ విషయంలో మీరు పాత పద్ధతుల్ని మార్చుకోవలసినటువంటి అవసరం ఉంది. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు మొదలైన పోటీ పరీక్షల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అందుచేత శనికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించి అఘోర భాస్మత హోమం చేయించండి. అప్పుడు పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. క్రమశిక్షణాయుతమైన మీ జీవితంలో మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఇప్పటికే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి పునర్వివాహ సంబంధమైన విషయాలు ఓ కొలికొస్తాయి. పెళ్లి సంబంధాల విషయంలో మీరేమీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు. దగ్గరదాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల గురించి ఆందోళన పడాల్సిన అవసరం అంతకంటే ఉండదు. మంచి సంబంధం దానికే ఏదో కుదురుతుంది. వివాహం ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా వివాహానికి పెట్టేటువంటి ముహూర్తాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో అవి కొన్ని పంచాంగాల్లో తప్పుడు ముహూర్తాలు ఇవ్వటం జరిగింది. అష్టమంలో శని పెట్టి వృషభ లగ్నం పెట్టి ముహూర్తాలు పెడుతున్నారు. ఎందుకు చెప్తున్నారంటే 2017 జనవరి 27 తారీఖు నాడు శని ధనస్సులో ప్రవేశిస్తున్నాడు. కొన్ని పంచాంగాల్లో చెప్పడం ఏంటంటే శని 27 తారీఖు నాడు ప్రవేశించట్లేదు, ఫిబ్రవరిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మేము ఈ ముహూర్తాలు పెడుతున్నాము అని చెప్పని అంటున్నారు. అది చాలా శుద్ధ తప్పు. అలాంటి ముహూర్తాలు పెడితే కొంపలు అంటుకుంటాయి. మీకు నాసా వాళ్ళ సాఫ్ట్వేర్ చూడండి, వాళ్ళ వెబ్సైట్ చూడండి, లేకపోతే బిర్లా ప్లానిటోరియం ఉంది హైదరాబాద్లో వాళ్ళని అడగండి. శని 27 తారీఖు నాడు మారుతున్నాడో లేదో వాళ్ళే మీకు స్పష్టంగా చెప్తారు. ఇది పూర్వగణితం పేరుతోటి తెలిసి తెలియనటువంటి గణాంకాలు వేసి జనం కొంపలు తీస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి నేను ఇలాంటి పదప్రయోగం చేయవలసి వచ్చింది. అందుకని ముహూర్తాలు పెట్టేటప్పుడు ఒకళ్ళకి ఇద్దరికో ముగ్గురికో చూపించండి. సెకండ్ ఒపీనియన్ లేకుండా ఏ ముహూర్తాన్ని కూడా మీరు ఖరారు చేసుకోవద్దు. తెలిసి తెలియని సిద్ధాంతం వల్ల శాస్త్రం పరుగు పోతుంది కాబట్టి మీ ముందు ఈ రకంగా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అనేటువంటి మాట హీనమైన మాట మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. విదేశీయాన సంబంధమైన విషయాలు కానివ్వండి, విదేశాల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, ఇవన్నీ సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తోంది. అందులో ఏమాత్రం కూడాను సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను యోగా మెడిటేషన్ చేస్తారు. దానివల్ల మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది,
నూతనమైనటువంటి అవకాశాలని దొరకపుచ్చుకోవడానికి వివిధ రకాలుగా శ్రమపడతారు, సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తులారాశి వారు ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. అదేవిధంగా లక్ష్మీ చందనంతో, ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ తులారాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృషిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జన్మరాశిలో శని నడుస్తున్నాడు. ఈ కారణం చేత కొన్ని రకాలైనటువంటి చికాకులతో కూడినటువంటి వాతావరణం ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. దేన్ని పట్టించుకోకుండా అభివృద్ధి పథం వైపు దూసుకుని వెళ్దామనేటువంటి మీ తత్వం ఏదైతే ఉందో, మీ పద్ధతి ఏదైతే ఉందో అదే మంచిది. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవటం, మనసుకు తీసుకొని బాధపడటం ఇలాంటి పనులు ఏమీ చేయొద్దు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా మీ వృత్తి ఉద్యోగాలకి ఇచ్చిన ప్రాధాన్యత, ఆర్థికపరమైన సంపాదనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేనికి ఇవ్వద్దు. మీరు మీ పిల్లల్ని శ్రద్ధగా చదివించండి. మంచిగా వాళ్ళ చదువులో పైకొచ్చే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా స్థిరాస్తుల విషయంలో, వాటి భద్రత విషయంలో, డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్లో కొన్ని మార్పులు చేసి మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పిన వర్గ ప్రయత్నాలు చేస్తారు. అందుకని ఇతరులు చెప్పేటటువంటి ఏ మాట మీరు వినొద్దు. నిపుణుల సలహాలు తీసుకునే మీరు సంతకాలు పెట్టండి. ముఖ్యమైన కార్యక్రమాలకి వాళ్ళ సలహాలు లేనిది అసలు మీరు ఆ దరిదాపులు కూడా మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఏదో విధంగా మిమ్మల్ని మోసం చేయాలని చెప్పనేటువంటి ఒక వర్గం పట్టుదల ఏదైతే ఉందో అది నెరవేరకుండా మీరు జాగ్రత్త పడండి. అదేవిధంగా కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, సినీ పరిశ్రమకు సంబంధించిన విషయ వ్యవహారాలు, టీవీ పరిశ్రమకు సంబంధించిన విషయ వ్యవహారాలు, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. విద్యారంగంలో ఉన్నవారికి అఖండమైన ఖ్యాతి లభిస్తుంది. అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా, టీచర్లుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగం కోసం చేసినటువంటి పోటీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మీరు విజయం సాధించగలుగుతారు. రోజు అమ్మవారి దగ్గర పసుపు పొత్తులతోటి కానీ ఎరుపు పొత్తులతోటి కానీ అష్టముఖ తైలాన్ని ఉపయోగించి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోండి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రతికూలమైన వాతావరణంలో కూడాను, అంటే ఏలినాడు శని నడుస్తున్నప్పటికి కూడాను అనుకూలమైన ఫలితాలను చాలా రంగాల్లో మీరు సాధించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా సర్దుబాటు చేసుకోగలుగుతారు. స్థిమితంగా కూర్చొని కొన్ని ఆలోచనలు చేసి వాటిని అమలు చేయాలని చెప్పి మీరు భావిస్తారు. సంతాన సంబంధమైన విషయాల్లో, వాడి పురోగతి విషయంలో కొంత దిగులు ఏర్పడుతుంది. ఏ విధంగా వీళ్ళు పైకి వస్తారా,
అనేటువంటి ఒక భావన మీలో కలుగుతుంది. మీరు అలాంటి నెగటివ్ థింకింగ్ ఏం పెట్టుకోవద్దు. వాళ్ళ అభివృద్ధి పథంలోనే పయనిస్తారు, వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా బాగుంటుంది. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉండండి. ప్రతి విషయంలో కూడాను నెగటివ్ థింకింగ్ తోటి ఆలోచన చేసి అది అలా అవుతుందేమో, ఇది ఇలా అవుతుందేమో అని వ్యతిరేకమైనటువంటి విధానాల్లో మీరు ఆలోచించవద్దు. ఆ పరిస్థితి మీకు లేదు. సానుకూలమైనటువంటి గురుగ్రహ దృష్టి అనేది, ఆచార దృష్టి అనేటువంటిది ధనుసు రాశి వారి మీద ఉంది. అందుకని మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. అయితే ఏలినాడు శని ప్రబలంగా నడుస్తున్న కారణం చేత 8 శనివారాసరికి తైలాభిషేకం చేయించడం, అఘోర పాశుపతి హోమం చేయించడం, నలుపు ఒత్తుతో దీపారాధన చేయటం శనేశ్వర స్వామి వారి దగ్గర చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో అపఖ్యాతులై తెప్పించడానికి మీ మీద లేనిపోయినటువంటి అపనిధులు వేసేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది కోరి తెచ్చిపెట్టుకున్న వ్యక్తులే మీకు శత్రువులు అవుతారు. మీ దగ్గర విద్య నేర్చుకున్న వాళ్లే మీకు పాఠాలు చెప్పే పరిస్థితికి ఎదుగుతారు. ఆ రకమైనటువంటి వక్ర ధోరణి, నమ్మక ద్రోహం, కృతజ్ఞత ఇవన్నీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ విషయాల్లో జాగ్రత్త వహించండి. ఏది ఏమైనప్పటికీ బయట వాళ్ళు 100 మాటలు చెప్తారు, అవి మీరు పట్టించుకోవద్దు. మీ భార్య చెప్పిన మాట మీరు వినండి, మీ బంధువులు చెప్పిన మాట మీరు వినండి, మీ హితవు కోరే వాళ్ళ మాట మీరు వినండి. ఎవడో ఏదో కూసుకున్నాడని బాధపడటం, ఏదో ఇంకోటి చేయటం ఇవన్నీ ఏమి వద్దు. మీ దారిని మీరు వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోండి. సానుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మీకు ఎవరూ ఇవ్వలేనటువంటి మంచి సలహాలు ఇంట్లో వాళ్ళు ఇవ్వగలుగుతారు, మీ పిల్లలు ఇవ్వగలుగుతారు. మీరేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ ధనుసు రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు కూడా సిద్ధగంధంతో అజవారికి కానీ అమ్మవారికి కానీ అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా అరటినార ఒత్తులతో కానీ, హనుమాన్ ఒత్తులతో కానీ, ఓం నమ శివాయ ఒత్తులతో కానీ, ఓం నమో నారాయణాయ ఒత్తులతో కానీ, తెల్లజిల్లేడు ఒత్తులతో కానీ, ఎరుపు ఒత్తులతో కానీ, పసుపు ఒత్తులతో కానీ దీపారాధన చేస్తే చాలా సానుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ఏ దేవతకి ఏ ఒత్తుతో పూజ చేయాలి అనేటువంటిది తెలుసుకొని చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అమ్మవారికి ఎరుపు పసుపు ఒత్తులు అయితే చాలా మంచిది. మహాలక్ష్మీదేవికి లక్ష్మీతాబర ఒత్తులు మంచిది. అదేవిధంగా గణపతికి తెల్లజిల్లేడు ఒత్తులు మంచివి, ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులు మంచివి, అదేవిధంగా మహావిష్ణువుకి ఓం నమో నారాయణ ఒత్తులు మంచివి. ఇలా ఈ ఒత్తుతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సానుకూలమైన ఫలితాలని మీరు పొందగలుగుతారు. ఎవరో ఏదో చెప్పారని తప్పుడు సలహాలు తప్పుడు మాటలు విని అనవసరమైనటువంటి ఆవేశాలకు పోయి దగ్గరగా ఉన్నటువంటి స్నేహితుల్ని దూరం చేసుకోవద్దు. దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ మనుషులు దొరకరు, డబ్బులు పోతే దొరుకుతాయి కానీ దూరంగా వెళ్ళిపోయిన మనిషి మాత్రం దొరకడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించండి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, పిల్లల పురోగతి బాగున్నాయి. అనవసరమైన వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. బంధువుల్లో ఉన్న వ్యక్తులు అసూయాద్వేషాలతోటి చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల మీరు ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. సన్నిహితులు మన వాళ్ళని చెప్పని నమ్మి కొన్ని విషయాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు మీ వ్యక్తిగత కుటుంబ విషయాలను బయట చెప్పడం, మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయడానికి ప్రయత్నాలు చేయటం అనేది జరుగుతుంది. కనుక ఎవరిని నమ్మి మీ మనసులో మాట మాత్రం చెప్పద్దు. అందువల్ల మీరు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. ఎవరికి ఎన్ని విధాలుగా సహాయం చేసినప్పుడు కూడాను మీకు అవసరం వచ్చేటప్పటికీ ఎవరు అందుబాటులో ఉండరు, ఏదో కారణాలు చెప్తారు. చివరికి ఫోన్ చేసినా కానీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంత అవమానంగా భావిస్తారు. ఏమిటి పదే పదే ఇలా అవమానాలు మనకు సమాజంలో ఎదురవుతున్నాయని చెప్పని మీరు అనుకుంటారు. అలా మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. సమాజం తీరంతా అదేవిధంగా ఉంది. మనుషులకి మధ్య ఉన్నవి ఆర్థిక సంబంధాలు తప్ప ఎక్కడా స్నేహాలు ప్రేమలు ఏమీ లేవు. ఇవి కలియుగం,
అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఇలా ప్రవర్తిస్తామని చెప్పని చెప్పడం నా బాధ్యత కాదు, నేను ఆ మాట అంటం లేదు. ఉన్నటువంటి పరిస్థితిని ఏదైతే ఉందో దాన్ని వివరిస్తున్నాను. అంతేగాని మానవ సంబంధాలు మొత్తం కలుషితం చేయాలనే భావంతో నేను ఈ విధంగా మాట్లాడటం లేదు. మీకు ఎదురయ్యే సంఘటనలు, దానివల్ల మీరు తీసుకోవచ్చిన మానసికమైన నిర్ణయాల గురించి మాత్రమే ప్రస్తావించాను. అంతవరకే సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి, కళా సంబంధమైన విషయాలు, క్రీడా సంబంధమైన విషయాలు, ఇతర భాషలు నేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా, మీకు ఉపయోగపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఉన్నతాధికారులతోటి, రాజకీయ నాయకులతోటి ఉన్నటువంటి పరిచయాల వల్ల ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ కొన్ని ఆర్డర్లు వస్తాయి. నూతన వ్యాపారానికి ఊతం అనేది దొరుకుతుంది. ఏదో ఒక వ్యాపారం చేయాలనేటువంటి మీ భావన ఏదైతే ఉందో అందులో దిగుతారు, సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంది, ఉద్యోగంలో మంచి బాధ్యతలు ఉంటాయి, మంచి జీతం ఉంటుంది, ఏమీ ఆందోళన పడవలసిన అవసరం లేదు. పిల్లలు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు అనే విషయం మీద మాత్రమే మీరు దృష్టిని కేటాయించండి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించద్దు. పిల్లలు మనవాళ్ళే కదా, మనకు చెప్పకుండా ఎక్కడికి పోతారు, వాళ్ళు చెప్పకుండా ఏం చేస్తారు అనే మాట మాత్రం అనుకోవద్దు. అన్ని విషయాల్ని పరిశీలన చేసుకొని ఎప్పటికప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, ఎంబీబీఎస్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, సివిల్ సర్వీసులు కానివ్వండి, బ్యాంకు పోటీలు కానివ్వండి, పరీక్షలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ కొంత వ్యతిరేక ధోరణిలో నడుస్తున్నాయి. చేయవలసినంత కృషి చేయట్లేదు అని చెప్పని మీకే అర్థమవుతుంది. కాన్సన్ట్రేషన్ ఎక్కడో తప్పుతోంది, ఆ కాన్సన్ట్రేషన్ని పెట్టండి. మీరు చదువు మీద దృష్టి కేంద్రీకరిస్తే సానుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. కొద్ది రోజులు శ్రమిస్తే సానుకూలమైనటువంటి రోజులు చాలా కాలం అనుభవించవచ్చు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని మీరు ప్రవర్తించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆడావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మకర రాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. చిన్ననాటి మిత్రుల్ని, ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చక్కగా కాలాన్ని వెళ్ళదీస్తారు. దైనందిన జీవితంలో ఎదురవుతున్నటువంటి విసుగుని పక్కన పెట్టడానికి చిన్ననాటి మిత్రులతోటి, బంధువులతోటి మనసు విప్పి మాట్లాడతారు. సంతోషకరమైన వాతావరణాన్ని అనుభవించగలుగుతారు. అదేవిధంగా ఎంతో మార్పు వస్తుందని చెప్పి చూసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇన్ని సంవత్సరాలు పోయినా కానీ ఏమాత్రం మార్పు రానటువంటి పరిస్థితి మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజంగా అలాంటి మనస్తత్వం కలిగి ఉండటమే చాలా మంచిది. ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి, ఎటువంటి బాధలు లేనటువంటి కాలాన్ని వాళ్ళు గడపగలుగుతున్నారు. ఉన్నదా లేదా అనేటువంటి విషయం కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆ విధంగా ఆహ్లాదకరంగా ఉండటం చాలా మీకు సంతోషం కలిగిస్తుంది. అదే విషయంలో మనకింత ఉన్నా కానీ మనం ఎందుకని అంత సంతోషంగా ఉండలేకపోతున్నాం, అంత ఆహ్లాదంగా ఉండలేకపోతున్నాం, అంత ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం అనేటువంటి భావన కూడా మీ మనసులో నెలకొంటుంది. చిన్నప్పుడు మనం కూడా ఇలాగే తిరిగిన వాళ్ళమే కదా. ఆనాటి సంతోషం, ఆనాటి ఆరోగ్యం, ఆనాటి ఉత్సాహం ఏమైంది అని చెప్పని కొంతసేపు ఆలోచిస్తారు. కొన్ని ఆలోచింపజేసేటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. మీకు ఇష్టమైనటువంటి ప్రదేశంలో కొన్ని సెంటిమెంట్ వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. అదేవిధంగా మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తులకి కాకుండా మిమ్మల్ని సహాయం అడిగినటువంటి ప్రతి వాళ్ళకి కూడాను అంతో ఇంతో సహాయం చేస్తారు. ఈ నేపథ్యంలో సహాయం అడగిన వాళ్ళకు కూడా మీరు సహాయం చేయటం అనేది జరుగుతుంది. సేవా సంస్థలకు కానివ్వండి, విద్యా సంస్థలకు కానివ్వండి, గుళ్ళకు కానివ్వండి, వీటికైనా సరే మీకు అవకాశం ఉన్నటువంటి మేరకు వాళ్ళకి సహాయపడటం అనేది జరుగుతుంది. మంచి కార్యక్రమాలకు ఊతం ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి అనేది మీ మనస్తత్వానికి తగిన విధంగా
మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి ఒక్కటే మనం అందరికంటే ఎక్కువగా సాధించాం అనేటువంటి భావన కలుగుతుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇతరత్ర విషయాలు కానివ్వండి, అన్నిటి కాసేపు మర్చిపోయి ఆహ్లాదంగా కాలం గడుపుతాం అనేటువంటి మానసికమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను మధ్య మధ్యలో సన్నిహితుల్ని, స్నేహితుల్ని, చిన్ననాటి మిత్రుల్ని కలవటం అనేది చాలా అవసరం. ఇది మానసికంగా ఎంతో ఎనర్జీ ఇస్తుంది అనేటువంటి భావాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. మీకు ఇష్టమైనటువంటి పాటల్ని, సంగీతాన్ని, అదేవిధంగా సాహిత్యాన్ని చక్కగా వింటారు, ఆ చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు, మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి ఏదైతే ఉందో అది బంధువుల్లోనూ, మిత్రుల్లోనూ, మీ ఊర్లోనూ అందరి దగ్గర కూడా శ్లాఘింపబడుతుంది. మంచి ఉన్నత స్థితికి వెళ్ళారని చెప్పని అందరూ కూడా మిమ్మల్ని ఎంతో గౌరవంగా, భయభయంగా చూస్తారు. ఆ రకమైన వాతావరణం మీకు ఎందుకునో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అరే అందరూ మామూలుగా ఉండరా, నేను మీ వాడినే అని చెప్పినా కానీ వాళ్ళలో ఏదో ఒక రకమైనటువంటి దూరం పెట్టాలనేటువంటి భావన కాదు, కానీ ఏదో ఒక రకమైనటువంటి భక్తితోటి ప్రవర్తిస్తున్నటువంటి భావన మీకు కనపడుతుంది. నేను ఎదిగింది మిమ్మల్ని మీకు కూడా సహాయం చేయడానికి, అంతేగాని మీ అందరి ముందు గొప్ప చెప్పుకోవటానికి కాదు అని మీరు ఎంతగా సర్ది చెప్పినా వాళ్ళు మీతో పూర్తిగా కలవటానికి కొంత సిగ్గుపడతారు. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది మనం ఏదైనా సాధించామో నిజంగా లేదా, లేదా ఉన్నది కోల్పోయామా అనేటువంటి సందేహం కలుగుతుంది. సరే ఏది ఏమైనప్పుడు కూడాను ఆర్థికపరమైన విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాల ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సుమంగళి పసుపుని వాడటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సుమంగళి పసుపులో ప్రత్యేకత ఏమిటంటే ఈ తెల్ల ఈశ్వరు వేరు అందులో కలుస్తుంది, అందుకని సుమంగళి పసుపు వాడటం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి ఇష్టమైన దేవతకు కానీ, ఇష్టమైన దేవుడికి కానీ అభిషేకం చేసి ఆ తీర్థం స్వీకరించండి. ప్రతిరోజు సర్వరక్షాచూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల సర్పదోష సంబంధమైనటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలన్నీ కూడా పోతాయి, మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ కుంభరాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి, దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి, మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. దూర ప్రాంతాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలకి తాత్కాలికంగా ఆటంకాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. సరియైన సమయంలో తగినంత డబ్బు చేతిలో లేని కారణం చేత ఒక విలువైనటువంటి స్థిరాస్తిని తక్కువ ధరకు వచ్చిన దాన్ని కొనుగోలు చేయలేకపోతారు. అది మీ మానసికమైనటువంటి అసంతృప్తికి కారణమవుతుంది. డబ్బులున్నప్పుడు ఏ రకమైన అవకాశాలు రాలేదు, ఇప్పుడు డబ్బు టైట్ అయిపోయి ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత అవకాశం రావటం అనేది కొంత ఇబ్బందికరంగా మారుతుంది. దాన్ని కొనుగోలు చేయలేకపోయామే అనేటువంటి కొంత బాధ అనేది కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రాప్తం ఉన్నప్పుడే వస్తుంది, ప్రాప్తం లేనప్పుడు రాదు. దాని గురించి మీరు ఏమీ ఆలోచించవద్దు. ఉన్నది బాగానే ఉంది, భగవంతుడు చల్లగానే చూస్తాడు అనే భావంతో మీరు నడుచుకుంటారు. ఏదో ఇంకా పైనుంచి ఊడిపడాలని, రత్నాలు రాసులు కురవాలని ఈ రకమైన ఆలోచనలు మీకేమీ ఉండవు. సంతానం సెటిల్ అయి వాళ్ళవారు వాళ్ళు చదువుకొని పద్ధతిగా ఉంటే చాలనేటువంటి ఒక కోరిక తప్ప ఇతరత్ర విషయాల్లో మీకు ఎలాంటి పట్టింపు ఉండదు. ఏది ఎలా జరిగినా కానీ భగవంతుడి వల్ల జరిగిపోతుందని అనుకుంటారు, కానీ వాడు బాగున్నాడని, వీళ్ళు బాగున్నారని, వాడంత సంపాదించాడని, వీడు అమెరికా పోయాడని, వాడు రష్యా పోయాడని, ఈ రకంగా ఊళ్ళో వాళ్ళ విషయాలని ముందేసుకుని వాళ్ళ గురించి అసూయపట్టం కానీ బాధపడటం కానీ మీరు మీ చరిత్రలో ఉండదు.
అందుకని ఈ వారం కూడా ఉండదు. అలాంటి ఆలోచనలు మీకు రానేదావు. ఏదో విధంగా మనం కష్టపడతాం, పని చేద్దాం, 10 రూపాయలు ఇస్తే చాలు, పిల్లల్ని బాగా చదివించుకుందాం, వాళ్ళు క్రమశిక్షణగా బుద్ధిగా ఉంటే మన జీవితానికి అదే చాలు, మనం చదువుకోవాలంటే చదువు ఏదైతే ఉందో వాళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా వాళ్ళని చదివిద్దాం, వాళ్ళు బాగుంటే మనకు చాలు అనే పద్ధతిలో వెళ్తారు. ఉన్నంతలో మంచి సంబంధం కుదిరితే చాలు అనుకుంటారు, కానీ మీ ఇంట్లో వాళ్ళతో కూడా విభేదిస్తారు. విదేశ సంబంధం కావాలి, విదేశాల్లో ఇంజనీర్ అయితేనే కావాలి, విదేశాల్లో డాక్టర్ అయితేనే కావాలి, ఇంత హైట్ ఉండాలి, ఈ రకంగా మనిషి ఉండాలి అని కొన్ని కోరికలు మీ ఇంట్లో వాళ్ళు పెట్టుకొని వచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొడతారు. వాళ్ళు అడిగినటువంటి సంబంధాలు తీసుకురాలేక, వాళ్ళని ఒప్పించలేక మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. కొన్ని మంచి సంబంధాలు ముందుకొచ్చి చేసుకుందామని చెప్పి అనుకున్నా కానీ వీళ్ళ ఆటంకాల వల్ల ఆ పెళ్లి మీరు చేయలేకపోతారు. మంచి సంబంధం చేసుకోమంటే మాకు నచ్చలేదని చెప్పని 100 కాడా చెప్తారు. సరే ఇదంతా మనకు ఎందుకని చెప్పని అసలు ఆ విషయమే మాట్లాడకూడదని చెప్పని నిర్ణయం తీసుకొని మీరు కామ్గా ఉంటారు. భగవంతుడి దయ వల్ల అనుకోకుండా వాళ్ళకు సంబంధం నచ్చుతుంది, మంచి సంబంధం కుదురుతుంది మీరు అనుకుంటారు. పోనీలే నా ప్రమేయం లేకుండా వాళ్ళకే వాళ్ళే నిర్ణయించుకున్నారు, దేవుడు మేలు చేశాడనుకొని ఘనంగా వివాహం చేద్దామని చెప్పి అనుకుంటారు. ముహూర్తాల దగ్గర సిద్ధాంతులు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. ఒకే ముహూర్తాన్ని మాత్రం నమ్ముకోవద్దు. ఒక 2 ముగ్గురికో చూపించి ఆ ముహూర్తం బాగుందో లేదో ఒకసారి పరిశీలన చేసుకొని వివాహం చేయటం అనేది చెప్పదగిన సూచన. ఎందుకంటే ఈ మధ్య దుర్గణితం పేరుతోటి కొంతమంది సిద్ధాంతులు జనవరి 27వ తేదీన శని ధనుసు రాశిలోకి మారుతుంటే అట్లా మారట్లేదు, ఫిబ్రవరి దాకా వృశ్చికంలోనే ఉంటాడని ఒక వక్ర భాష చెబుతున్నారు. దీనికి సంబంధించి నా యొక్క అభిప్రాయం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, బిర్లా ప్లానిటోరియం వాళ్ళని అడగండి, లేకపోతే నాసా వాళ్ళ వెబ్సైట్ చూడండి. శని ఏ రోజు మారుతున్నాడో, ఎన్ని నిమిషాలు మారుతున్నాడో, ఎన్ని గంటలకు మారుతున్నాడో స్పష్టంగా తెలుస్తుంది. వెనకంటే ఏమీ లేదు కాబట్టి గణితం వేసుకొని చెప్తే అదే వేదం కింద లెక్క పెట్టేవాడు. ఈ వాటి పరిస్థితి అట్లా కాదు, అభివృద్ధి చెందింది. ఫిబ్రవరిలో శని మారటం ఏంటి, 27వ తారీఖు నాడే మారుతున్నాడు. అందుకని ఆ విషయాన్ని మీరు గమనంలోకి తీసుకోండి. అనవసరమైనటువంటి ముహూర్తాలు పెట్టిస్తే కొంపలు అంటుకుంటాయి, పెళ్ళిళ్ళు పాడైపోతాయి, ప్రజలు ఇబ్బంది పడతారు, జ్యోతిషాస్త్రపరంగా నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కనుక మీకందరికీ కూడా ఈ సూచన చేస్తున్నాను, దీన్ని మనసులో పెట్టుకోండి. జనవరి 27వ తారీఖు నాడు వృశ్చిక రాశిలోంచి శని ధనుసు రాశిలోకి మారతాడు. ఈ విషయాన్ని గమనికలో తీసుకొని ముహూర్తాలు కానీ ఇతరత్ర విషయాలు కానీ నిర్ణయించుకోండి. అంతేగాని ఒకళ్ళే చెప్పింది నమ్ముకొని మీరు ఆ విధంగా ముహూర్తాలు పెట్టించుకుంటే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈ సలహా చెప్తున్నాను. ఈ మీనరాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైన ఉల్లాసంతో ఈ వారాన్ని మీరు గడపగలుగుతారు, కొంత పురోగతి కూడా ఉంటుంది, ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మీనరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తేలతోటి మహాలక్ష్మీదేవి దగ్గర లక్ష్మీ తామర వత్తులతోటి దీపారాధన చేయండి, మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా దైవికమైనటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి, దరిద్రాలన్నీ పోతాయి, మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.